కాంగ్రెస్ ని పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న రాహుల్ ఆలోచన త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది. రాజీనామాపై రాహుల్ ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో హైకమాండ్ కాంప్రమైజ్ ఫార్ములాని తీసుకొచ్చింది. కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలను ఇతరులకిచ్చి పార్లమెంట్లో పార్టీని నడిపే బాధ్యతల్ని రాహుల్కి అప్పచెప్పారు. ఇందుకు ఆయన కూడా ఓకే అన్నారు. ఇక 3 నెలల్లోనే కాంగ్రెస్ కు కొత్త చీఫ్ నియమితులయ్యే ఛాన్స్ ఉంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ చీఫ్ పదవికి రాహుల్ రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. సీనియర్ నేతలు, కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా రాహుల్ వెనక్కి తగ్గడం లేదు. దీంతో సీనియర్లే ఓ అడుగు వెనక్కి వేశారు. పార్టీని ప్రక్షాళన చేయాలన్న రాహుల్ ఆలోచనకు త్వరలోనే అడుగులు పడబోతున్నాయన్నది తేలిపోయింది. వారసత్వ పార్టీగా ఉన్న ముద్ర చెరిగిపోయేలా నెహ్రూ ఫ్యామిలీకి చెందని బయట వ్యక్తికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టాలని హైకమాండ్ నిర్ణయించింది. కాకపోతే రాహుల్ కోసం సీనియర్లంతా కొత్త కాంప్రమైజ్ ఫార్ములాను తెరపైకి తెచ్చారు. పార్టీ బాధ్యతల నుంచి రాహుల్ పూర్తిగా తప్పుకోకుండా ఉంచేందుకు పార్లమెంట్లో కాంగ్రెస్ పక్ష నేతగా ఉండాలని తేల్చి చెప్పారు. దీనికి రాహుల్ ఓకే అన్నారు. అయితే కాంగ్రెస్ కొత్త చీఫ్గా ఎవరు ఉండాలన్నది రాహుల్ నిర్ణయించాలని పార్టీ పెద్దలు కోరారు. మరోవైపు రాజీనామాను వెనక్కి తీసుకోవాలంటూ రాహుల్కు యూపీఏ నేతల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. పార్టీ నేతలంతా రాహుల్ నివాసానికి క్యూ కడుతున్నారు. ప్రియాంక గాంధీ, రణ్దీప్ సుర్జేవాలా, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ రాహుల్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. నెహ్రూ, గాంధీ కుటుంబానికి చెందిన సభ్యుడే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలని సీనియర్ నేత ప్రమోద్ తివారీ చెప్పారు. बहुत से लोग देना चाहते हैं, तो पुनर्गठन का समय है. इस समय पुनर्गठन हो जी हो, पर राहुल जी का नेतृत्व, गांधी परिवार का नेतृत्व रहना चाहिए. మరోవైపు డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ రాహుల్ కు ఫోన్ చేశారు. రాజీనామా అవసరమే లేదని చెప్పారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాహుల్ తన రాజీనామా నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా కోరారు. రాహుల్ తనను తాను నిరూపించుకోవాలని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉండాలన్నారు రజనీకాంత్. It is very difficult to handle the Congress party. It is a very old, age-old party. The senior most people are there. So as a youngster, no, actually it is difficult to handle the senior most people. Even I think in my observation, the senior Congress leaders, they are not cooperated well. They are not worked hard. So he should know, he should not resign. Actually, he should firmly stood by and he should prove that actually he can. So, I mean, the ruling party, it is important. At the same time, the opposition party also very important. I expect even the opposition party also should be strong. పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం ఆత్మహత్యతో సమానమని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. రాహుల్నే ఏఐసీసీ చీఫ్గా కొనసాగించాలంటూ ఢిల్లీ కాంగ్రెస్ తీర్మానం చేసింది. అయితే ఎవరెన్ని చెప్పినా రాహుల్ మాత్రం తన రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. 3 నెలల్లోనే కొత్త పార్టీ చీఫ్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని రాహుల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.